గణేశ మేధా దక్షిణామూర్తి సైత శ్రీ బాలా నమః జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ ఈరోజున్నటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం ఈరోజు వైశాఖ బహుళ తదియ ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు కూడా ఉండి తర్వాత నుండి కూడా చవితి గడియలు ప్రవేశిస్తున్నాయి వారం గురువారం జ్యేష్ఠ నక్షత్రం పరిగయోగం భద్ర భవా కరణాలున్నాయి ఇటువంటి తిది వార నక్షత్ర కరణ సంయోగం కలిగినటువంటి నేటి రోజున నిశ్చితార్థానికి వివాహానికి గృహప్రవేశానికి వ్యాపార ప్రారంభాలకు అనుకూలమైనటువంటి ముహూర్తాలు ఉన్నాయి అలానే కోర్టు వ్యవహారాల యొక్క పరిశీలనకు శత్రువులను గమనించడానికి ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో మనం కనిపెట్టినటువంటి వారు వారిని నిగ్రహించడానికి గాను చేసేటువంటి కార్యక్రమాలకు ఈరోజు చాలా ప్రశస్తంగా ఉంది అలానే మంత్రజపాలను ప్రారంభం చేసుకోవడానికి నియమంతో కూడినటువంటి అనుష్ఠానాలకు శ్రీకారం చుట్టడానికి శరీరానికి పుష్టిని కలగజేసేటువంటి కార్యక్రమాలు అంటే మార్నింగ్ వాక్ కావచ్చు ఈవినింగ్ వాక్ కావచ్చు జిమ్లో జాయిన్ అవ్వడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా చేయడం ప్రారంభం చేసుకోవడానికి ఈరోజు ఉండేటువంటి కాలము చాలా చక్కగా సహకరిస్తున్నది అని చెప్పుకోవాలి ఈరోజు చంద్రోదయ వేళకు చవితి గడియలు ఉన్నాయి కనుక అంటే రాత్రి తొమ్మిది గంటల తర్వాత మనకి చంద్రోదయం జరుగుతున్నది ఆ సమయానికి చవితి గడియలు ఉన్నాయి గనక ఈ రోజే మనం అందరం కూడా సంకష్టహర చతుర్థి వ్రతాచరణ చేయాలి ఈ సంకష్టహర చతుర్థి వ్రతము ప్రతి మాసంలోనూ వచ్చేటువంటి బహుళ చతుర్థి ఉన్నటువంటి రోజున ఆచరించడం అనేది విధాయక కృత్యంగా చెప్పబడుతూ వస్తున్నటువంటి అంశం ఈ వ్రతాచరణ చేసేటువంటి వారు ఈ రోజంతా కూడా ఉపవసించి సాయంకాలం చంద్రుడు ఉదయించిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల దాకా అక్కర్లా సాయంకాలం చంద్రుడు ఉదయించిన తర్వాత సుమారు ఏడు ఏడున్నర తర్వాత చక్కగా మండపారాధన చేసుకొని ఆ మండపారాధనలో సమస్తమైనటువంటి దేవీ దేవతలందరూ కూడా పూజించినటువంటి వారి ప్రధానమైనటువంటి కలశంలోకి గణపతిని ఆవాహన చేసి చతుర్థీ తిథి దేవతను చంద్రుణ్ణి గణపతిని వీరందరిని కూడా పూజించి వీరికి అర్ఘ్యములను ఇవ్వాలి అలానే ఒక్కొక్క చతుర్థి తిది కలిగినటువంటి రోజున ఒక్కొక్క నామంతో గణపతిని పూజించడం వలన ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితమును పొందవచ్చు అని చెప్పని ఈ సంకష్ట చతుర్థి వ్రత విధానములు మనకు తెలియజేస్తూ వస్తున్నాయి ఆ క్రమంలో వైశాఖ మాసంలో బహుళ చతుర్థి కలిగినటువంటి నేటి రోజున పరమాత్మ అనేటువంటి గణపతిని నామంతో పూజించాలి ఓం నమః ధ్యాయామి ఓం వక్రదుండాయ నమ అవాహయామి ఓం వక్రదుండాయ నమ ఆసనం సమర్పయామి ఓం వక్రదుండాయ నమ పాధ్యం సమర్పయామి ఇట్లా ఏ ఉపచారము చేసినప్పటికీ కూడా నామంతోటి చేయాలి అని అన్నారు అసలు నామం చాలా విశేషమైనటువంటిది ఇది మహత్తరమైనటువంటి మంత్రంతో సమానమైనటువంటిది ఎటువంటి ఉపదేశము లేనప్పటికీ కూడా నిత్యం కూడా ఓం వక్రదుండా ఆయనమోం ఓం ఆయనహ అంటూ కేవలం ఈ నామమును జపం చేస్తూ రావటం వలన లేదా వక్రదుండా ఆయనమహ ఓంకారం పెట్టుకుని పెట్టుకుని ఆయన వక్రదుండా ఆయనమ అని జపం చేస్తూ వచ్చినట్లయితే గనక స్త్రీలకైనా ఎవరికైనా ఏ వర్ణం వారికైనా కూడా దోషం అంటుంది ఈ వక్రదుండ నామం వలన వారు చేసేటువంటి సమస్తమైనటువంటి కార్యక్రమాలలో నిర్విఘ్నతా సిద్ధిని పొందడంతో పాటుగా స్థిరమైనటువంటి సంపదను పొందగలుగుతారు ఏదో ఇల్లు కట్టుకున్నాం అమ్మేషం ఏదో డబ్బులు వచ్చాయి వెళ్ళిపోయినాయి అనేటట్టు కాకుండా ఏ సంపద అయితే వస్తుందో ఆ సంపద స్థిరపడుతుంది నిలబడుతుంది అనుభవించగలుగుతారు భాగ్యవంతులు కాగలుగుతారు యోగవంతులు కాగలుగుతారు అది వక్రతుండ స్వరూపానికి ఉండేటువంటి గొప్పతనం వక్రతుండము అనంటే వంపు తిరిగినటువంటి తొండము కలిగినటువంటి వాడు అని అర్థం స్వామి వంకారవాచుడు అంటా ఈ వక్రతుండమే సాక్ష్యంగా ఉంటుంది ఈ వంపు తిరిగినటువంటి తొండం ఎటు ఉండాలి మళ్ళీ మనకి ఇది ఒక పెద్ద బాధ ఎప్పుడు పూజ చేయమన్నా కానీ ముందు ఈ సందేహాలు ఎక్కువగా వస్తాయి తొండం కుడివైపు ఉండాలా ఎడం వైపు ఉండాలా ఏమీ పర్వాలేదండి ఏటు ఉన్నా కానీ అది వక్రదుండమే ఉండమే కుడివైపుకున్నట్లయితే స్వామి సిద్ధి గణపతి సమస్తమైనటువంటి శుద్ధులు కలగజేస్తాడు ముఖ్యంగా విఘ్నవాదులు దూరం చేస్తాడు ఎడమవైపుగా గనక తొండం తిరిగి ఉన్నట్లయితే ఆ వంపు తిరిగినటువంటి తొండము చక్కగా కలిశములు ధరించినట్టుగా ఉన్నట్లయితే గనక అది లక్ష్మీ గణపతి స్వరూపము యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపము మనకి నిర్విఘ్నతా సిద్ధితో పాటుగా ఐశ్వర్యమును కూడా కలగజేస్తాడు ఎటువంటి ఐశ్వర్యమును అంటే భోగించడానికి అనుభవించడానికి వీలుగా ఉండేటువంటి ఐశ్వర్యమును కలగజేస్తాడు ఇది వక్రదుండ స్వరూపంలో ఉండేటువంటి గొప్పతనం ఆ రక్షములతో కూడినటువంటి వక్రతుండ మంత్రం ఉన్నది దాన్ని గురూపదేశంగా పొంది నిత్యం అనుష్ఠానం చేసినట్లయితే కనుక అద్భుతమైనటువంటి ఫలితములను పొందవచ్చు అని చెప్పని మంత్రమహోదది మంత్రమహార్ణము సహస్ర మంత్ర సార సంగ్రహము వంటి మంత్రశాస్త్ర గ్రంథములన్నీ కూడా ముక్తకంఠంతో మనకి తెలియజేస్తూ వస్తున్నాయి అందరి విస్తారమైనటువంటి మంత్రజపాదులు చేయలేకపోయినా ఈరోజు కేవలం నామంతోటి స్వామివారిని పూజించి స్వామివారికి హల్వాని నైవేద్యంగా సమర్పణ చేసినాం అలానే ఈ యొక్క తామరపూల మధ్యలో గింజలు వస్తాయి వాటిని ఆహారంగా స్వీకరించడం గనక చేయగలిగినట్లయితే పచ్చి గింజలు వస్తాయండి ఎండిన గింజలుగా వాటిని కనుక ఆహారంగా స్వీకరించగలిగినట్లయితే చాలా విశేషం ఒకవేళ అలా కూడా కుదరలేదు అయినంతవరకు తామర పూలతో ఈరోజు వక్రతుండని పూజించండి తామర పూలు అనేకంగా దొరకలేదు కనీసం ఒక తామర పువ్వు అయినా సరే స్వామివారికి సమర్పించడానికి ప్రయత్నం చేయండి ఒక తామర పువ్వు కూడా దొరకలేదు మీ మనస్సునే తామర పువ్వుగా చేసి స్వామివారికి మనఃపూర్వకంగా భావగ్రాహీ జనార్థనన్నట్టుగా భావంతో సమర్పణ చేయడానికి ప్రయత్నం చేయండి డబ్బు ఉండి లుబ్ధత్వం చేత తామర పూలు కొనకుండా పూజిస్తే మాత్రం ఫలితములు రావు ఈరోజు వక్రతుంట గణపతి నిత్య షూడ సోపచారాలతో చక్కగా పూజ చేసినట్లయితే కనుక శత్రునాశనం కలుగుతుంది అష్టసిద్ధులు ఏర్పడతాయి నవ నిధులు కూడా కలుగుతాయి అని చెప్పని చెప్పడం జరుగుతున్నది ధనము ఎప్పుడు కూడా వంశ పారంపర్యంగా అనుసరించి వచ్చేటువంటిది ఉన్నట్లయితే కనుక తరాలు తిన్నా తరగనంత ఐశ్వర్యం అంటారే ఇది చాలా విశేషమైనటువంటిది ఎప్పుడు కూడా ధనం నిలబడితే అయితే ఒక తరానికి నిలబడుతుంది లేదా మూడు తరాలకు నిలబడుతుంది నాలుగో తరం దగ్గర నుంచి కూడా ఇది కరగడం అనేది మొదలవుతూ ఉంటుంది నాలుగో తరం నుంచి సాధారణంగా నిలబడదు ఏడు తరముల వరకు ధనం నిలబడింది అని అంటే అది అఖండమైనటువంటి ఐశ్వర్యంతో సమానం ఇక వారికి ఎప్పటికి కూడా తరగనంత ఐశ్వర్యం ఉంటుంది అని చెప్పని ఆర్షవాక్ అటువంటి ఏడు తరములు తిన్నా తరగనంత ఐశ్వర్యం కావడానికి గాను ఈ రోజున వక్రదుండ గణపతిని పూజించాలి అని చెప్పని అందుకని సంకష్టములను దూరం చేసేటువంటి ఈ చతుర్థి రోజున మనమందరం కూడా వక్రదుండ గణపతిని పూజించి తరించవలసినటువంటి రోజుగా చక్కగా భావన చేయవచ్చు ఇక ఈరోజు వైశాఖ మాసంలో మనం నిత్యము కూడా చెప్పుకుంటున్నటువంటి వైశాఖ పురాణంలో పద్దెనిమిదవ అధ్యాయమును శ్రవణ మరణములను చేయాలి ఆ కథాసారాంశాన్ని ఒక్క మార్గమనిద్దాం అనిద్దాం చక్రం స గుండలం సబీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభోధ్వాసితాంగం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అంటూ బ్రహ్మదేవుడు అలానే బ్రహ్మగారి వెంట వెళ్ళినటువంటి దండధరుడైనటువంటి యముడు కూడా శ్రీమన్ స్తోత్రం చేశారట నిన్న రోజున చెప్పుకున్నాం కదా కీర్తిమంతుడి చేత ఓడింపబడినటువంటి యమధర్మరాజు బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే ఆ బ్రహ్మగారు ఆయన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి వచ్చారు అని చెప్పని అప్పుడు శ్రీమన్ నారాయణుడు అన్నట్ట ఏమిటి మీ ఇద్దరు హఠాత్తుగా ఇక్కడికి వచ్చారు ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా రాక్షసవాదులు ఏమైనా ఎక్కువగా కలుగుతున్నాయా మీకు ఏమైనా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయా చూడబోతే యముడి యొక్క మోము చాలా చిన్నబోయ కనబడుతున్నదే ఎందుకు ఆ మీడంత విచారంగా ఉన్నాడు అని చెప్పిన అమాయకుడి వలె ఏమీ తిరిగిన వాడిలాగా జగన్నాడక సూత్రధార అయినటువంటి శ్రీమన్ నారాయణుడు వారిని ప్రశ్నించారట ప్రశ్నిస్తే అప్పుడు చతుర్ముఖ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారు అన్నారట అయ్యా వైశాఖ ధర్మములు నెరుగుతున్నటువంటి కీర్తిమంతుడు యొక్క కారణము చేత ఆయన యొక్క రాజ్యంలో ఉండేటువంటి వారందరూ కూడా మోక్షాన్ని పొందుతున్నారు ఎవరు కూడా యమలోకాన్ని చేరట్లేదు తనకు పని లేకుండా పోతుందని చెప్పని యమలోకమంతా కూడా శూన్యమైపోతుందని చెప్పని నా చేత నియుక్త ఈ యముడు తన కర్తవ్యమును నిర్వర్తించడం కోసం అని చెప్పని కీర్తిమంతుడి మీద యుద్ధానికి వెళ్ళి నీవు పంపినటువంటి సుదర్శన చక్ర ప్రభావము చేత ఓటమిపాన్ అనేటువంటి వాడే తిరిగి నా దగ్గరికి వచ్చాడు నాకును ఏమి చేయాలో తోచక నీ దగ్గరికి వచ్చాను కనుక ఈ యొక్క దండధరుడైనటువంటి యముడు తనకు పని లేదు కనుక ఇహ తన దండమును సమస్తమైనటువంటి రాజలాంఛనాలను కూడా నాకు అప్పగించి తాను తపస్సు చేసుకుంటా అంటున్నాడు మరి ఏమి చేయమంటావు అని అడిగాడు దానికి శ్రీమన్నారాయణుడు అన్నట్ట నా భక్తులైనటువంటి వారిని ఎప్పటికీ కూడా నేను రక్షిస్తూనే ఉంటాను నా భక్తులైనటువంటి వాడు ఎక్కడున్నప్పటికీ కూడా అతను ఉద్ధరింపబడతాడు అందుకనే కృష్ణ పరమాత్మ గీతలో అంటాడు నమే భక్త ప్రణశ్యతి అని చెప్పను నా భక్తులైనటువంటి వాడు ఎప్పటికీ కూడా చుతులు కావడానికి అవకాశమే లేదు అని చెప్పాను అటువంటి అమోఘమైనటువంటి నా అభయహస్తము కీర్తిమంతుడి మీద ఉన్నది ఎన్ని యజ్ఞములు చేసినా ఎన్ని యాగములు చేసినా ఎన్ని క్రతువులు చేసినా ఎంత తపస్సు చేసినా ఎన్ని దానములు చేసినా ఎంతగా ఎంతగా ఇవి చాలా గొప్పవి కష్టతరమైనటువంటి శ్రోతాది యాగములు చేసినప్పటికీ కూడా వైశాఖ మాస వ్రతాచరణ చేయటం వలన నాకు కలిగేంత ప్రీతి ఇతరత్ర అయినటువంటి వాటి వల్ల కలగదు పైగా ఆ క్రియలు చేయడం వలన అటు పాపమో ఇటు పుణ్యమో ఏదో ఒకటి వృద్ధి చెందుతూ వారికి అటు నరకమో ఇటు స్వర్గమో ప్రాప్తించడానికి కానీ అవకాశములు ఏర్పడతాయి కానీ వైశాఖ మాస ధర్మములను పాటించడం వలన ఇటు పాపము కానీ అటు పుణ్యము కానీ రెండు కూడా లేనటువంటి దక్తకర్మలు అయినటువంటి వారే వారందరూ కూడా మోక్షాన్ని పొందుతారు అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి కీర్తిమంతుడిని ఎలా శిక్షించడానికి అవకాశం ఉంటుంది పైగా కీర్తిమంతుని ఎందు నేను తుష్టి చెందినటువంటి వాడనే అతనికి పదివేల సంవత్సరంలో ఆయుర్ధాయమును కల్పించాను ఈ పదివేల సంవత్సరంలో అతని యొక్క పరిపాలన అఖండంగానే సాగుతుంది కానీ అతన్ని ఎవ్వరూ కూడా ఏమీ కూడా చేయలేరు దాంట్లో ఇప్పటికీ ఎనిమిది వేల సంవత్సరములు గడిచిపోయినాయి ఇక మిగిలిన రెండు వేల సంవత్సరములు మాత్రమే కనుక ఈ రెండు వేల సంవత్సరములు కూడా అతను అకుటిందంగా రాజ్య పరిపాలన చేస్తారంట సందేహపడవలసినటువంటి అవసరం లేదు కానీ ఈ కీర్తిమంతుడు తర్వాత ఈ రాజ్యమును స్వీకరించేటువంటి వాడు వేణుడనబడేటువంటి దుర్మార్గునటువంటి చక్రవర్తి అవుతాడు అక్కడ మరల ఈ వైశాఖ ధర్మములు లుప్తమవుతాయి ఆ సమయంలో నరకం చక్కగా నిండుతుంది యమధర్మరాజు ఎంతమాత్రం కూడా బాధపడవలసినటువంటి అవసరం లేదు కానీ యముడు కూడా బాధపడకుండా ఉండటానికి నన్ను ఆశ్రయించాడు గనక అతనికి కూడా దీంట్లో కొంత భాగాన్ని కల్పిస్తాను ఎవరైతే ఈ వైశాఖ మాసం వ్రతాచరణ చేస్తున్నటువంటి వారు ఉన్నారో వీరందరూ కూడా ప్రతిరోజు కూడా ధర్మరాజును ఉద్దేశించి యొక్క అర్ఘ్యమును విడవాలి ఎవరైతే అర్ఘ్యమును విడవకుండా ఉంటారో ధర్మరాజును ఉద్దేశించి స్నానము చేసిన తర్వాత వైశాఖ స్నానము చేసిన తర్వాత వారికి దాని యొక్క ఫలితము అందకుండా ఉంటుంది అనేటువంటి నియమాన్ని ఈ రోజు నుంచి కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను అలానే వైశాఖ మాసములో చిట్ట చివరి రోజున ఎవరైనప్పుడు కూడా ధర్మరాజ ప్రీతిగా ఉదక కుంభాన్ని పెరుగు అన్నమును దానంగా ఇవ్వాలి అలా ఇచ్చినటువంటి వారికి మాత్రమే ఈ వైశాఖ మాసానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ఫలితము కలుగుతుంది అనేటువంటి తీర్మానము నేను చేస్తున్నాను దీనివలన యమధర్మరాజు కూడా కొంతవరకు తృప్తి వరడానికి అవకాశాలు ఏర్పడతాయి అంటూ తన యొక్క పారిషదుల్లో అత్యంత ప్రధానమైనటువంటి సునందులు అనేటువంటి వాడిని పిలిచి సునంద ఈ విషయాన్నంతా కూడా తీసుకెళ్లి నువ్వు కీర్తిమంత చక్రవర్తికి చెప్పి నేటి నుండి కూడా ధర్మరాజునికి అర్ఘం ఇవ్వాల్సిందని చెప్పిన శాసనం చెయ్యి అని అంటే అలానేనని చెప్పని అతను వెళ్ళి కీర్తిమంతుడికి చెప్పగా కీర్తిమంతుడు కూడా దానికి అంగీకరించి నాటి నుండి అలానే చేస్తూ వచ్చాడట అప్పుడు కానిదే ఎంతలో కొంత మేలు జరిగిందనుకున్నటువంటి వాడై యమధర్మరాజు కూడా ంచి తృప్తి చెందినటువంటి వాడైతే లోకానికి వెళ్ళాడు అని చెప్పాను ఇలా స్వయంగా శ్రీమన్ ఈ యొక్క వైశాఖ మాసమును ప్రశంసించాడనంటే ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు అంతటి అద్భుతమైనటువంటి ఈ వైశాఖ మాసంలో యథోచితంగా దాన ధర్మాది సత్కార్యములను కూడా చేస్తూ నిత్యం కూడా విష్ణునామ సంకీర్తన చేస్తూ తరించదుగాక ముఖ్యంగా రోజు ఉన్నటువంటి ఈ యొక్క సంకష్ట రచతుర్థిని పురస్కరించుకొని వక్రతుండ మహాగణపతిని పూజించి సేవించి తరించదుగాక ధన కరక వస్తువు దేను మనం అందరం కూడా వర్ధిల్లదముగా కానీ పరమాత్మను ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనిద్దాం ఏ ఏ గ్రహానుకూలతకు ఎటువంటి పరిహారాలు పాటించాలో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో రోజున అత్యంత ప్రధానమైనటువంటి గురుబలాన్ని పొందడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం గురువు చాలా ప్రధానమైనటువంటి గ్రహం నవగ్రహాలు గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే స్థిరమైనటువంటి ఆదాయం చక్కటి సంతానం మానసిక తృప్తి ఇవన్నీ కూడా కలుగుతాయి గురువు అనుగ్రహం ఉంటేనే పేరు ప్రఖ్యాతులు కలగడం సంఘ గౌరవం ఏర్పడడం యానం సుఖంగా సాగడం అనేది జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఇవి కూడా జరగడానికి అనే అవకాశాలు ఏర్పడవు అమితమైనటువంటి బరువు ఉన్నట్టుండి పెరుగుతూ వెళ్ళడం లేదా బరువు ఉన్నట్టుండి తగ్గుతూ రావడం జేబులో ఉన్నటువంటి చిల్లర మనం బట్టలు విప్పేటప్పుడు కావచ్చు వంగినప్పుడు కావచ్చు రకరకాల కారణాలు చేత ఊరికిన పదే పదే నేల మీద పడుతూ ఉండటం ఇలా జరుగుతూ ఉన్నట్టు అయితే కనుక జాతకంలో గురుడి యొక్క కటాక్షం లేదని ఇట్టే తెలుసుకోవచ్చు అసలు గురుగ్రహం యొక్క అనుగ్రహం చేతనే గజకేశ్వరి యోగం ఏర్పడుతుంది గురుడు గనక జాతకంలో నీచబడ్డా ఇంతే సంగతులు చతుర్థాష్టమాల్లో ఉన్నాడా ఇస్తే అప్పు తిరిగి రాదుగాక రాదు గురుడు అనుగ్రహం లేదంటానికి ఇవన్నీ కూడా సంకేతాలు బంధువులతో పడకపోవటం ఇవన్నీ కూడా గురుడు యొక్క దోషాలుగా చెప్పబడతాయి అటువంటి వాటిని బట్టి గురువు జాతకంలో సరిగ్గా లేడని తెలుసుకున్నటువంటి వారమై ఇదిగో ఈ పరిహారాలు పాటించుకోవచ్చు పదకొండు నుంచి అంటే ఉదయం పదకొండు గంటల దిక్క నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా గురువుకి సంబంధించినటువంటి దానములన్నీ కూడా చేయడానికి కానీ ప్రశస్తంగా ఉపకరించేటువంటి కాలము అని మనం చెప్పుకోవాలి గురువుకి సంబంధించినటువంటి దానాలు శనగలు దానం ఇవ్వటం లేకపోతే ఇతరత్ర దానాలు మీరు ఏదైనా పసుపు రంగు వస్త్రాన్ని దానం ఇవ్వదలుచుకున్నారు ఇట్లాంటి దానాలు ఏవి మీరు చేయదలుచుకున్నారు గురుబలాన్ని పొందడానికి ఆ దానాలు ఎప్పుడు కూడా ఉదయం పదకొండు గంటల దగ్గర నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే సత్వరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి పెద్దవారిని ఎంతగా గౌరవిస్తే పెద్దల యొక్క ఆశీర్వాదం ఎంతగా తీసుకుంటే గురువు అంతగా అనుగ్రహిస్తాడు అందుకని వృద్ధులను ఉపాధ్యాయులను సాధు సంతులను ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి వారికి సమయానికి దొరికినటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి వాటిని సమర్పించే వలన సంతోషపెడుతూ ఉండాలి మఠాలు సత్రాలు వేద పాఠశాలలు వంటి వాటిని పోషిస్తూ ఉండటం వలన అక్కడ మనకి చేతనయ్యేటువంటి సహాయాలు సహకారములు వాటికి అందిస్తూ ఉండటం వలన మనకి మంచి మేలు కలుగుతూ ఉంటుంది అలానే జంతువుల్లో గోసేవ చేయడం వలన విశేషంగా గురుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం వీటన్నిటిని మించి ఎవరైనప్పటికీ కూడా దేవాలయంలో అరటి చెట్టు మర్రి చెట్టు రావి చెట్టు ఈ మూడింటిని కూడా నాటి ఈ మూడింటిని కూడా సంరక్షిస్తూ వాటికి చక్కగా రోజు నీరు పోస్తూ వాటిని పెంచి పెద్దవి చేసి వాటికి కావలసినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ వచ్చినట్లయితే కనుక అసలు గురుబలం అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు అసలు వేరే ఇతరత్లా కూడా ఏం చేయట్లేదు చాలా చాలా తేలికైన ఖచ్చితమైనటువంటి పరిహారం కూడా అయితే అరటి చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు ఇవి దేవాలయాల్లో పెంచాలి లేదా దేవాలయ ప్రాంగణంలో ఎక్కడ పెంచినప్పటికీ కూడా పర్వాలి పెంచినట్లయితే కనుక మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతాము ఒకవేళ మర్రి చెట్టు పెంచడానికి కుదరకపోయినా కనీసం రావి చెట్టు అలానే అరటి చెట్టు దేవాలయాల్లో పెంచడానికి సౌలభ్యం ఉంటుంది అక్కడ ఈ రెండింటినీ పెంచినా కూడా చాలా వరకు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం గురుబలమే అన్నిటికీ మూలం గనక గురు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పరిహారాలన్నీ కూడా పాటించుకొని గురుడి యొక్క కటాక్షాన్ని పొందడముగా కానీ ప్రార్థన చేస్తూ రేపటి శ్రీరాస్థు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి